ప్రైస్ లార్డ్ అందరికీ. మన మధ్యలో మరొక అద్భుతమైన సాక్ష్యం ఉంది. సిస్టర్ పేరు అంబిక. మరి 5 మంత్స్గా వారు జాబ్ లేకుండా ఖాళీగా ఉన్నారు. మరి దైవజనులు ప్రార్థించినప్పుడు జాబ్ వచ్చిందని చెప్తున్నారు. ఒకసారి వారి మాటల్లో విందాం. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నానండి. నేను 5 ఫిబ్రవరి జాబ్ రిజైన్ చేస్తానండి, కొంచెం ఇష్యూస్ వలన. తర్వాత 5 ఫిబ్రవరి నుంచి చాలా ట్రై చేశాను, ఇంటర్వ్యూస్ చాలా ఇంటర్వ్యూస్ అటెండ్ చేశాను, కానీ ఎక్కడా సక్సెస్ అవ్వలేదండి. లాస్ట్ వీక్ కాకుండా బిఫోర్ వీక్ పాస్టర్ గారు ఒక ప్రొఫెసీ రిలీజ్ చేశారు, 11 మందికి జాబ్ వస్తుంది అని. ఆ ప్రొఫెసీని నేను క్లెయిమ్ చేసుకున్నానండి. ఇంకోటి, మా ఫాదర్ ఏమని అన్నారంటే జాబ్ వచ్చిన తర్వాత స్పాన్సర్ చేస్తాను అని అన్నారు. కాకపోతే లాస్ట్ వీకే జాబ్ ఎలాగో వస్తుంది కదా, సరే ముందు నేను స్పాన్సర్ చేసేస్తానులే అని లాస్ట్ వీక్ వచ్చి స్పాన్సర్ చేశారండి. లాస్ట్ వీక్ స్పాన్సర్ చేశారు, నేను ప్రొఫెసీని క్లెయిమ్ చేసుకున్నాను. ట్యూస్డే రోజు నాకు ఒక ఇంటర్వ్యూ కాల్ వచ్చిందండి. అప్పుడే అక్కడే సెలెక్ట్ చేశారు, ఆఫర్ లెటర్ ఇచ్చేసారు, ఇమీడియట్గా జాయిన్ అయిపోమన్నారు. కాకపోతే ఫ్రైడే నుంచి జాయిన్ అవుతానని చెప్పానండి. లాస్ట్ వీకే ఫ్రైడే సాటర్డే 2 డేస్ నేను జాబ్ చేశానండి. దేవుడికి మహిమ కలుగును గాక. నా పట్ల చేసిన ఈ మేలుల్ని బట్టి దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. అట్టిగానే నా కొరకు ప్రార్థన చేసిన అయ్యగారికి కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి దైవజనులు చెప్పినప్పుడు, దేవుని యొక్క వాక్ దైవజన ద్వారా వచ్చినప్పుడు ఆ ప్రొఫెసీని సిస్టర్ క్లైమ్ చేసుకుని విశ్వాసంతో ఉన్నారు జాబ్ గురించి. అలాగే వాళ్ళ ఫాదర్ కూడా ముందుగానే మరి స్పాన్సర్ చేయడం జరిగింది సువార్త నిమిత్తం. వెను వెంటనే మరి అద్భుత రీతిగా దేవుడు తనకు జాబ్ని రావడానికి కృప తెరిచాడు. మరి ఈ విధంగా ఎంతో మంది జాబ్స్ లేక సంఘానికి వస్తున్నప్పుడు మరి దైవజనులు ప్రేమించి వారి కోసం ప్రార్థించినప్పుడు దేవుడి యొక్క వాక్ను ప్రాఫసీగా రిలీజ్ చేసినప్పుడు ఎంతో మంది విశ్వాసంతో ఎవరైతే మరి ప్రార్థన చేసుకుంటున్నారో వారు కూడా ఇలా జాబ్స్ పొందుకోవడం జరుగుతుంది. మరి ఎన్నో ఏళ్ళుగా మరి జాబ్స్ లేక బాధపడుతున్నారా? మీరెందుకు సంఘానికి రాకూడదు? మీరు కూడా ప్రేరేపించబడితే సంఘానికి రండి, దేవుడు మీ పట్ల కృప తెరుస్తాడు. ఈ సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.